मुक्कोटि एकादशि सందర్భంగా చేగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి చేగుంటతో పాటు చిన్నశంకరంపేట నార్సింగి మాసైపేట తదితర మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త సుదర్శన్ గుప్తా చేగుంట ప్రజల ప్రతినిధులతో సహకారంతో దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. मुक्कोटि एकादशि सందర్భంగా చేగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు చేగుంటతో పాటు చిన్నశంకరంపేట నార్సింగి మాసైపేట తదితర మండలాల నుంచి అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు స్థానికులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 40 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం నిర్వహించడం జరుగుతుందని చేగుంటతో పాటు పరిసర మండలాల నుంచి వేలాదిగా మంది భక్తులు తరలిరావడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని చేసుకున్నట్లయితే అనేక పాపాలు పటాపంచలైపోతాయని స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, ఆలయ ధర్మకర్త సుదర్శన్ గుప్తా, చంద్రశేఖర్ గుప్తా, రాములు తదితరులు పాల్గొన్నారు. బచ్చు పాలరాజే గారు నిర్మించడం జరిగింది. ఈ చేగుంట గ్రామమే ఇంత గొప్ప అయినటువంటి గుడి నిర్మాణము చాలా అదృష్టంగా భావించాలి గ్రామస్తులు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం ఒక 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని ముక్తి పొందాలని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇది ఒక గ్రామమే కాకుండా ఈ మండలంలో ఉన్నటువంటి ఇతర మండలాలు శంకరంపేట నుంచి, నాసిక నుంచి, ఇతర గ్రామాల నుంచి కూడా చాలామంది వేల మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పుడున్నటువంటి సుదర్శన్ గారు బొచ్చు బాలరాజయ్య కుమారుడు దీన్ని నిర్వహిస్తున్నాడు. ధర్మకర్తగా ఉండి చాలా చక్కగా నడుస్తున్నది. కాబట్టి మేమంతా కూడా ధన్యులుగా భావిస్తున్నాము. జై వెంకటేశ్వర ఆయన మహామంత్రి. వెంకటేశ్వర స్వామి యొక్క దృష్టమైనటువంటి వాడు. అలాగే ఈరోజు ధనుస్సంక్రమంలో సూర్యుడు ప్రవేశించినటువంటి యొక్క ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ధనుస్సంక్రమణ అంటే సూర్యుడు ధనుస్సు రాశులకు వచ్చేటువంటి పండుగ ఈ ముక్కోటి ఏకాదశి. ఒకసారి మార్గశిర మాసంలో వస్తుంది, ఒకసారి పుష్యమాసంలో వస్తుంది. అంటే ధను సంక్రమణ ప్రకారంగా రెండే రెండు పండుగలు హిందువులు చేసుకుంటారు. ఒకటి ఏకాదశి, ఒకటి మకర సంక్రాంతి. కనుక ఈ యొక్క విశిష్టమైనటువంటి యొక్క ఏకాదశికి విష్ణుమూర్తి యట వైకుంఠంలో ఉన్నటువంటి నాలుగు ద్వారాలకు ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ మోక్ష ద్వారాలు నాలుగు ద్వారాలకు నాలుగు పేర్లు. అలాగే ఉత్తర ద్వారంకు ఉన్నటువంటి దానికి మోక్షద్వారముని పేరు. ఈ మోక్షద్వారానికి సంబంధించినటువంటి చిన్న ఇతిహాస కథ ప్రకారంగా మోక్షద్వారానికి ఉన్నటువంటి ద్వారపాలకులు జయా విజయులు. వీరి సెంతల్లో ఉన్నటువంటి వారు మధుకైటబులు అనేటువంటి యొక్క రాక్షసులు అందరినీ దేవతలందరినీ బాధ చేస్తూ ఉంటారట. ఆ బాధలన్నీ విన్నవించడానికి ఉత్తర ద్వారం గుండా దేవతలందరూ ప్రవేశించి, అయ్యా ఈ మధుకైటపైన రాక్షసులను సంహరించి మమ్మల్ని మా అనుగ్రహించండి అని చెప్పి దేవతలందరూ వేడుకున్నారట. అప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి అంటే శుద్ధ ఏకాదశి, పుష్యశుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఉత్తర ద్వారంలో నుంచి ప్రవేశించి వారిని మధుకైటపని రాక్షసులను సంహారం చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ మహావిష్ణు తన చాతుర్మాస దీక్ష అనంతరం మహావిష్ణు ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని ఈరోజు మరణించినటువంటి వారికి మోక్షం లభిస్తుందనేది వైకుంఠ ద్వారా తెలుసుకుంటున్నటువంటి విషయం. అంతేకాకుండా ఈ ఏకాదశి చాలా గొప్పది. ఈరోజు కనుక మనం ఉత్తర ద్వార దర్శనం ద్వారా భగవంతుని ఆ మహావిష్ణు రూపుడైనటువంటి విష్ణు రూపాన్ని అనుకున్న దర్శించినట్లయితే జన్మ జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడా నశించిపోయి మంచి మోక్షం లభిస్తుంది అనేది మన గ్రంథాల ఇతిహాసాలు పురాణాలు. కాబట్టి భగవద్భక్తులందరూ కూడా మహావిష్ణు అనుగ్రహాలు పొందడానికి తప్పకుండా ఈరోజు ఖచ్చితంగా ప్రతివాడు వైకుంఠ ద్వారా ఈ సంవత్సరం మొత్తం మనం గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈరోజు కనుక వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే గత జన్మలో గత లక్షల జన్మల్లో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి మోక్షం లభిస్తుంది అనేది.